హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్ కు సర్జరీ కొనసాగుతోంది. కేసీఆర్ కు ఎడమ తుంటిలో ఫ్రాక్చర్ అయింది. గత రాత్రి ఇంట్లో జారిపడ్డ కేసీఆర్ ను హుటాహుటిన రాత్రికి రాత్రే ఆసుపత్రికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ కు ఆపరేషన్ ప్రారంభమైంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి. కిరణ్ భూపతి, ప్రస్తుతం ఈ తుంటి ఎముక సర్జరీ కంటిన్యూ అవుతున్నట్టుగా చెప్తున్నారు, ఎలా ఉన్నారు కేసీఆర్? లాంటి వివరాలు ఏమన్నా హాస్పిటల్ చెప్తోందా? డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే యశోద 4వ ఫ్లోర్ లో సీఎం కేసీఆర్ కి సంబంధించి తుంటి ఎముక భాగంలో ఏదైతే హిప్ రీప్లేస్మెంట్ కొనసాగుతోంది, సర్జరీ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు కావచ్చు, పార్టీ శ్రేణులంతా కూడా యశోద ఆసుపత్రికి వచ్చి సీఎం కేసీఆర్ ను పరామర్శించారు. ఈ రోజు తెల్లవారుజామున దాదాపు 2:30 ప్రాంతంలో ఇంట్లో బెడ్రూమ్ లో తాను జారిపడ్డ కారణంగా తుంటి ఎముక భాగంలో కొంత ఫ్రాక్చర్ అయినట్టుగా వైద్యులతో సూచించారు. కొన్ని వైద్య పరీక్షలు అయితే ఉదయం నుంచి కూడా కొనసాగాయి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకపోవడం, కేవలం ఒక తుంటి భాగంలో మాత్రమే కొంత ఇబ్బంది ఏర్పడడంతో ప్రస్తుతం యశోద ఆసుపత్రి వైద్యులైతే ఎవరైతే కూరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఉన్నాడో తనతో పాటు డాక్టర్ సంజయ్, తను ప్రస్తుతం ఆర్థోపెడిక్ సర్జన్ గా ఉన్నారు, తనతో పాటు 20 మంది డాక్టర్ల బృందం అంతా కూడా సీఎం మాజీ సీఎం కేసీఆర్ కు ఈ సర్జరీ కూడా కొనసాగిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి తన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఉదయాన్నే ఒక హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేశారు. దాదాపు ఈ ఆపరేషన్ అనేది 2 నుంచి 3 గంటల సమయం పట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా యశోద ఆసుపత్రి వైద్యులు అయితే సూచిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఆపరేషన్ తర్వాత తనను దాదాపు ఒక 24 అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాత ఒక 2-3 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా 6 నుంచి 8 వారాల పాటు యశోద ఆసుపత్రిలోనే కేసీఆర్ ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. కిరణ్ భూపతి, కుటుంబ సభ్యులతో పాటు పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులు కూడా హాస్పిటల్లోనే ఉన్నట్టున్నారు. ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో పాటు ఇటు తన మనవడు హిమాంశు రావు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. కేటీఆర్ తో పాటు హరీష్ రావు, కవిత, అంతేకాకుండా పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికే కేసీఆర్ కు పరామర్శించినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులందరూ కూడా ఇక్కడే కేసీఆర్ ఆరోగ్యం పైన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆపరేషన్ కొనసాగుతుంది. ఓకే కిరణ్ భూపతి, థ్యాంక్ యూ.